తమ్మి, ఈరోజు ఏలికే చూస్తాంటే నాకు మస్తు ఖుషిగా ఉంది. అవునన్నా, నాకు కూడా. ఏంది తమ్మి, నీ ఏలి మీద రెండు సిరా చుక్కలున్నాయి. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయలేదన్నా, అందుకే ఈసారి రెండు వేసిన. మరి నీకు కూడా రెండు చుక్కలున్నాయి కదన్నా. ఈ ఎండలకు భయపడి మా బూత్ లో ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు, అందుకే తలో రెండు సార్లు వేసినాం. అవునరా తమ్మి, ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం నీకు ఇదే ఫస్ట్ టైం కదా, ఆ ఫీలింగ్ ఎలా ఉందిరా? ఊర్లో నేను కూడా పెద్ద మనిషి అయినంత ఫీలింగ్ కలిగిందన్నా. మరి నువ్వు ఓటు వేయడం మొదటిసారి కదన్నా, నీ ఫీలింగ్ ఏంటి? నేను కూడా పోటీ చేసి ఉంటే బాగుండ అనిపించిందిరా తమ్మి. ఇంతకీ ఓటు ఎవరికి వేసినవరా తమ్మి? కాంగ్రెస్. బా, కాంగ్రెస్ కిందకి వేసినవరా తమ్మి? రాహుల్ గాంధీ సంవత్సరానికి 76,000 నీ అకౌంట్లో వేస్తానంగానే నమ్మేసినావా? బయటకు వచ్చినాక నాకు కూడా అదే డౌట్ వచ్చిందన్నా, మళ్ళీ లోపలికి వెళ్ళి బీజేపీకి ఓటు వేసినా. మరి నువ్వు కూడా రెండు ఓట్లు వేసినావు కదన్నా, ఎవరికి వేసినావు? నాకు ఉద్యోగం లేదు కదరా తమ్ముడు, నిన్ననే చంద్రబాబు నాయుడు నిరుద్యోగ వృత్తి కింద నా అకౌంట్లో 1,000 రూపాయలు వేసినాడు, ఆయన నమ్మి ఆయనకే వేసిన. ఎంత తప్పు చేసినావు అన్నా, 1 నెల రోజులు ఆగితే జగన్ అన్న ముఖ్యమంత్రి అయినాక 3 వేలు ఇస్తానన్నాడుగా. అవునరా తమ్మి, బయటకు వచ్చాక నాకు అలాగే అనిపించింది, అనవసరంగా నెల 2,000 రూపాయలు లాస్ కావడం ఎందుకని. అందుకే నా రెండో ఓటు మళ్ళీ లోపలికి వెళ్ళి వైఎస్ఆర్సీపీకి వేసిన. నాకు ఒక డౌట్ అన్నా, ఒక ఓటు కాంగ్రెస్ కేసా ఇంకొక ఓటు బీజేపీ కేసా సరి సమానం కదన్నా, వేసిన ఒకటే వేయకపోయినా ఒకటే. అవునరా, నేను అదే తప్పు చేశా.